Welcome to Akeru News. Krishna gar ippudu itlanti ee apple durvinyogam dwara kuda aarthika neralu jarige avakasam unda? Deenlo pedda aarthika neralaki avakasam ledhu. Endukante Zoom meeting lo vachi mee card number cheppu ante evaru chepparu. Kaabatti deenlo avakasam ledhu. Ancha ancha. Ippudu manamu customer care ओरिजिनल नंबर फोन अटे कोई बैंक एक्सिस बैंक एसबीआई वीट कस्टमर के नंबर टोल फ्री नंबर आंबर की मन एद पनी काल्ते आल कटी मन की एवड़ो फोन कस्टमर के कालर कदा आईन को प्रॉब्लम अंक कस्टमर के चपंडी ఇప్పుడు బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ కి మనం కాల్ చేస్తే వాడు మనకి తిరిగి కాల్ చేస్తే మనం మామూలుగా సహజంగా నమ్ముతాం. నమ్మిన తర్వాత వాడు ఒక లింక్ పంపుతాడు. ఆ లింక్ మనం క్లిక్ చేయమంటాడు. మన క్లిక్ చేసిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టమంటాడు. మనం అన్ని యాడ్ చేసుకుంటూ పోయామంటే అందులో మన పేరు అవి అడిగి డెబిట్ కార్డు నంబర్ సివివి నంబర్ అడుగుతాడు. అది అడిగిన తర్వాత ఈ రోజు మనం ఒక ఓటీపీ పంపుతాడు. ओटीपी एंटर ऑप्शन ओटीपी एंटर सबमिट पड़ता सबमिट पड़ते वालू जॉब फॉर्म्स लेदा गूगल फॉर्म्स पंपर आ फॉर्म्स एवरते शेयर चेस्तारो अभी एवरना फिल सबमिट पड़ते शेयर वाली मतलब अवतर अभी चूसकोनी चक्कगा ओटीपी कार्ड नंबर अवी एंटर तरह आ ओटीपी कटेको पीओएस ट्रांसैक्शन कंप्लीट चेकर अंत उदाहरण की मध्यकालन को मंद अनएंप्लायड यूथ आर्गनाइज बैंकिंग फ्रॉड से सो अदा जो दिन एटना इंत जरिया इपड़े फेनामेना अभी अंत इन बैंकिंग फ्रॉड्स विषयानी जामतारा गुरी चाल मंदिर पे विनेंटर झारखंड जामतारा अने वीट की चाल फेमस अन्ट एरिया अलागे जामतारा पक्कना देवगर अने डिस्ट्रिक देवगर डिस्ट्रिक जामतारा डिस्ट्रिक धनबाद को धनबाद अला इपड़ वेस्ट बेंगल प्लेसेस चूसी चूसी चाला एक्कुव मंदी फस्ट तक मंदी चेसेवाळ्ळु वाळ्ळनि चूसेंटंटे इपड़ू क నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ల వారంటే దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకొక 10 మంది అవడానికి వస్తారు. అదే ఒక 10 మంది డాక్టర్లు తయారైతే వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకొక 100 మంది డాక్టర్లు తయారవడానికి ఆ ఊర్లో వాళ్ళందరూ ప్రోత్సహిస్తారు. ఇక్కడ ఏంటంటే దొంగల్లాగా తయారవడానికి ప్రోత్సహిస్తున్నారు. 10 మంది బాగా డబ్బులు సంపాదిస్తుంటే అది చూసి 100 మంది 100 మంది బాగా డబ్బులు సంపాదిస్తుంటే అది చూసి 1000 మంది ఇలా ఊర్లకు ఊర్లు ఇదే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏం ఫ్రాడ్ చేస్తా ఉంటారు వాళ్ళు? ఇదే బ్యాంక్ ఫ్రాడ్స్ కాల్స్ చేయటం. ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పాను కదా, కాల్స్ చేయటం, కాల్ చేసి డెబిట్ కార్డ్ నంబర్లు క్రెడిట్ కార్డ్ నంబర్లు తీసుకోవడం, తర్వాత వాళ్ళు గూగుల్ పే ఆర్ ఫోన్ పే డౌన్లోడ్ చేస్తారు. ఫోన్ పే డౌన్లోడ్ చేసినప్పుడు అది ఫోన్ నంబర్ అడుగుతుంది. ఫోన్ నంబర్ అడిగితే విక్టిమ్ యొక్క నంబర్ ఇస్తారు. విక్టిమ్ నంబర్ ఇస్తే విక్టిమ్కి ఒక కోడ్ వస్తుంది. విక్టిమ్కి కాల్ చేసి ఆ కోడ్ చెప్పించుకుంటారు. ఆ కోడ్ చెప్పించుకున్న తర్వాత వాళ్ళకి మేము ఒక లింక్ పంపిస్తున్నాం. ఈ లింక్ని కనుక నువ్వు ఒక నంబర్కి పంపిస్తే ఫార్వర్డ్ చేస్తే కనుక నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటారు. లింక్ పంపుతారు. అదేంటంటే యూపీఐ యాక్టివేషన్ కోడ్. ఇప్పుడు విక్టిమ్ యొక్క ఫోన్ నంబర్తో फोन पे ऐप फ्रॉडस्टर फोन इंस्टॉल फोन आ या यूपीआई एक्टिवेशन कोड नोक्कीते कोड यूपीआई एक्टिवेट चेयडानिकि आ कोड बैंक नंबर नुंचि वस्तुंदन्नमाट. आ कोड नि इतनु पंपुतारु विक्टिम की पंपिंचि ई कोड नि पलगना दग्गरिकि फारवर्ड चेयंटे चेप्पि चेप्तारु. अटे अभी इपड़ना डीटीटीसी कोरियर गुरी कॉलेज इधीटीसी कोरियर नंबर इधी
ఆ డిటిసి వాళ్ళకి నువ్వు ఫార్వర్డ్ చేసావంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అంటాడు. లేదు జొమాటో గురించి ఎంక్వైరీ చేసినాను, ఈ నంబరు జొమాటో వాళ్ళ నంబర్ అని చెప్తాడు. కానీ యాక్చువల్గా అది బ్యాంక్ నంబర్ అనమాట, బ్యాంక్ నుంచి యూపీఐ యాక్టివేషన్ వచ్చిన నంబర్ అది. ఎప్పుడైతే విక్టిము ఆ యాక్టివేషన్ కోడ్ని ఆ బ్యాంక్ నంబర్కి పంపించాడో, ఈయన ఫోన్ నుంచి పోయింది అంటే వెంటనే యాప్ యాక్టివేట్ అయిపోతుంది. యాప్ ఏమో ఫ్రాడ్ స్టేట్ దగ్గర ఉంది, బిలో 20,000కి దానికి ఓటీపీలు అవసరం లేదు. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ బిలో 20,000 రూపీస్ ట్రాన్సాక్షన్స్కి ఓటీపీస్ అవసరం లేదు. 20 వాళ్ళు అకౌంట్ అంతా ఖాళీ చేసేస్తారు. ఈయన ఏం చేయలేడు. ఇక్కడేమో డబ్బులు పోతున్నట్టు మెసేజ్లు వస్తుంటాయి, యూపీఐ యాక్టివేట్ అయిపోయినట్లు ఒక మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత నుంచి ఆయన ఏంది యూపీఐ యాక్టివేట్ అయ్యింది అని తెలుసుకునే లోపే ధనధనధన మెసేజ్లు వస్తాయి డబ్బులు డిడక్ట్ అవుతున్నట్లుగా. ఇవన్నీ చేరుకునే లోపే అకౌంట్ ఖాళీ అయిపోతుంది. సో అంటే మరి కస్టమర్ కేర్స్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఈ ఫ్రాడ్లు జరగకుండా ఉండాలంటే? మనం ఏం లేదు, కస్టమర్ కేర్ నంబర్ అయినా ఏ నంబర్ అయినా సరే మనకు ఫ్రాడెస్టర్ ఎవరు ఫోన్ చేసినా సరే మన కార్డు డీటెయిల్స్ అడగకూడదు, సివివి నంబర్ పర్టికులర్గా. ఒకవేళ బ్యాంకుకి అవసరమైతే కార్డు డీటెయిల్స్ తీసుకున్నా సివివి నంబర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు మనం. సివివి నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది సెక్యూరిటీ ఆస్పెక్ట్ అనమాట. సివివి నంబర్ అనేది సెక్యూరిటీ ఆస్పెక్ట్ పెట్టే కోడ్ అది. అది చెప్పామంటే అది ఎవరు కూడా అడగరు, ఏ బ్యాంకు కూడా మనకు సివివి నంబర్ చెప్పని అడగరు. మామూలుగా డెబిట్ కార్డు నంబర్ కూడా అడగరు, ఒకవేళ అడిగినా సరే సివివి నంబర్ మాత్రం అడగరు. సివివి నంబర్ అడిగినారు అంటేనే ఫ్రాడ్స్టర్ అని తెలుసుకోవాలా. కాబట్టి ఈ సివివి నంబర్ ఎక్కడైనా ఎంటర్ చేయమన్నారు అన్నా కూడా అది ఫ్రాడ్స్టరే. కాబట్టి బ్యాంకులు ఎప్పుడు మనకి ఈ సివివి నంబర్లు ఈ అథెంటికేషన్ కోడ్లు ఓటీపీలు ఇవి అడగరు. కాబట్టి మనకు ఓటీపీ వచ్చింది అంటేనే మనం అలర్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఏంటంటే చాలామంది వచ్చిన ఓటీపీని చదవడం లేదు, జస్ట్ ఆ కోడ్ ఏదైతే ఉందో అది వరకు చదివి వాళ్ళకి చెప్పేస్తున్నారు తప్ప అంత ఓపిక ఉందా. ఓపిక లేకపోతే మనకి కష్టం కదా, కనీసం వచ్చిన మెసేజ్ ఏంటి అనేది కూడా చదువుకోకుండా అందులో క్లియర్గా ఉంటుంది. నేను చేసిన పిఎస్ ట్రాన్సాక్షన్ ఇంత అమౌంట్కి ఇది ఓటీపీ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అమౌంట్ ఏంటి, నేను పిఎస్ ట్రాన్సాక్షన్ ఏంటి అని ఆలోచిస్తే అవదు. అంటే ఓటీపీ చదువుకోవటం ద్వారా మనం ఇట్లాంటి ఫ్రాడ్స్ నుంచి బయటపడాలి. చెప్పకపోతే పోవాలి కదా డబ్బులు, వీళ్ళు చెప్పడం వల్ల డబ్బులు పోతున్నాయి. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు, ఇది దీనిదో పెద్ద మనం కోర్సు చేయాల్సిన పని లేదు దీనికి. సో ఇట్లాంటిది ఇప్పుడు మీరు ఈ ఇట్లాంటిది పెద్ద కేసుని ఈ మధ్యన ఏమన్నా ఛేదించారా, ఈ దాన్ని ఎట్లా ఛేదించగలిగారు, దాన్ని ఎట్లా ట్రేస్ చేయగలిగారు, పెద్ద ఎత్తున స్కామ్స్ లాంటివి ఏమైనా జరిగినాయా? పెద్ద స్కామ్స్ అంటే మనకేంటంటే అకౌంట్లో 1,00,000 రూపాయలు ఒకసారి పోవు, అకౌంట్లో ఎవరికి కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు ఉంటాయి. అందులో కొంత అమౌంట్ తీసేసరికి అలర్ట్ అయ్యి వాళ్ళు కార్డు బ్లాక్ చేయటమో లేకపోతే బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ అలర్ట్ చేయటమో చేసి కొంతవరకు సేవ్ చేసుకుంటారు, కొంతవరకు మనీ పోతుంది. కాబట్టి వీటిలో పెద్ద స్కామ్లు అని చెప్పి చెప్పడానికి వీల్లేదు. ఇలా దేశం అంతా వాళ్ళు దోచుకుంటారు కాబట్టి ఫ్రాడ్స్టర్కి ఎక్కువ అమౌంటే దొరుకుతుంది. మనకేంటంటే ఇప్పుడు ఇప్పటివరకు కూడా దేశంలో వీడు ఎంతమందిని దోచుకున్నాడు అనే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండదు. మన తెలంగాణ స్టేట్లో ఎంతమంది దగ్గర దోచుకున్నాడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఏంటంటే తెలంగాణలో కనుక ఒక ఫోన్ నంబర్ మీద 10 కేసులు రిజిస్టర్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసే సాఫ్ట్వేర్ మన దగ్గర ఉంది. అదే నేషనల్ వైడ్ తెలిసే సాఫ్ట్వేర్ లేదు. ఎందుకంటే పోలీస్ అనేది స్టేట్ సబ్జెక్టు, స్టేట్ సబ్జెక్ట్ అవటం వల్ల ఏంటంటే మన స్టేట్ వరకే మన ఇన్ఫర్మేషను చెప్పుకోగలుగుతాం, షేర్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఎవరైనా మనం పోయినప్పుడు ఒక ఫ్రాడ్స్టర్ని అరెస్ట్ చేయడం జరిగితే అతను ఎన్ని కేసెస్లో ఎన్ని వాళ్ళు అయ్యాడు మన స్టేట్కి సంబంధించారని తెలుసుకొని ఆ అన్ని కేసుల్లో అరెస్టులు చేయడం జరుగుద్ది. అదే ఇండియా వైడ్గా కూడా కనుక్కొని ఇండియా వైడ్ అరెస్టులు చేసి అరెస్ట్ అయిన ప్రతి వాడిని ఒక 2-3 ఏళ్ళు జైల్లో ఉంచేటట్లు ఉంచి దేశమంతా తిప్పితే కనుక కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆ దీంట్లోనే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ప్రయత్నం చేస్తుంది, అది ముందు ముందు సక్సెస్ అవుతుంది కూడా. ప్రసాద్ గారు, మనం గ్లోబలైజేషన్లో ఉన్నాం,
అంటే మనం మొత్తం కూడా గ్లోబ్ ప్రపంచం అంతా కూడా కనెక్టివిటీలో ఉంది. సో అట్లాంటప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ గ్లోబల్ స్థాయిలోనే జరుగుతూ ఉంటాయి, మన ఇండియా స్థాయిలో, అట్లాగే విదేశాల నుంచి కూడా, ముఖ్యంగా నైజీరియా ప్రాంతాల నుంచి జరుగుతూ ఉంటాయి. మరి ఈ ఫ్రాడ్స్ని ఎట్లా ట్రేస్ చేసి వాటిని మనం రెక్టిఫై చేయగలం? ఇప్పుడు గ్లోబలైజేషన్ అయ్యింది కానీ మన రూల్స్, మన యొక్క లేబర్ సిస్టమ్ గ్లోబలైజేషన్ కాలేదు. ఇప్పుడు సైబర్ క్రైమ్ జరిగింది అంటే ఇక్కడ ఒక వ్యక్తిని కంప్లైంట్ చేసినాడు, అది ఢిల్లీలో మనం లొకేషన్స్ ఇస్తే ఢిల్లీ ఉన్నాయి, ఢిల్లీలో మేము ఎవరికైనా ఫోన్ చేసి పలానా దగ్గర లొకేషన్స్ ఉంది, ఇక్కడ మేము కేసు రిజిస్టర్ చేసినాము అంటే ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే పోలీసు స్టేట్ సబ్జెక్ట్, కేసు మా దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేది, తర్వాత అక్యూజ్ని పట్టుకునేది, ఆ పట్టుకున్న తర్వాత వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేసి అదంతా ప్రాసెస్ అంతా దాని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎవరు ఉంటారో వాళ్ళే చేయాలి, కానీ వేరే వాళ్ళు చేయలేరు. ఇప్పుడు అలాగే హైదరాబాద్లో ఎవరిని అక్యూజ్డ్ ఉండి కేరళ నుంచి ఎవరో కాల్ చేశారు, మీ హైదరాబాద్లో మా అక్యూజ్డ్ ఉన్నాడు అరెస్ట్ చేయండి అంటారు, చేయలేము ఎందుకంటే కేసు మా దగ్గర లేదు, కేరళ వాళ్ళు కేసు కట్టారు కాబట్టి వాళ్ళే రావాలి. అలా కాకుండా ప్లేస్ ఆఫ్ అఫెన్స్ని పెట్టి, అంటే ఎవరు కాల్ చేస్తే అది ప్లేస్ ఆఫ్ అఫెన్స్, జార్ఖండ్ నుంచి కాల్స్ వస్తానంటే జార్ఖండ్ ప్లేస్ ఆఫ్ అఫెన్స్గా ట్రీట్ చేసి ఇక్కడ రిజిస్టర్ చేసే కేసులని జార్ఖండ్కి పంపిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓహో మా ఏరియా నుంచి ఇంతమంది దొంగలు ఉన్నారు, మనది మొత్తం క్రిమినల్ హబ్ అని. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జార్ఖండ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మన దగ్గర ఏం కేసెస్ లేవు, వీళ్ళు దోచుకుంటున్నారు అన్నది అందరూ తెలుసు. జామ్తారాలో, జార్ఖండ్లో ఉన్న కొన్ని ప్రదేశాల్లో ఈ బ్యాంక్ ఫ్రాడ్స్టర్స్ దేశం మొత్తాన్ని కొల్లగొడుతున్నారనే విషయం తెలుసు, అయినా కూడా వాళ్ళ దగ్గర రిపోర్ట్ కావు కేసులు, ఎందుకంటే వాళ్ళు లోకల్స్ని ఏం చేయరు, లోకల్స్ దగ్గర ఇటువంటి ఫ్రాడ్స్ చేయరు, కాబట్టి మా దగ్గర ఏం కేసులు లేవు మాకు తెలియదు అని హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈ దీనికి ఏంటంటే సైబర్ క్రైమ్స్కి ఏమన్నా నేషనల్ వైడ్ ఇది చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు నేషనల్ కోఆర్డినేషన్ నెట్వర్క్ కానీ నేషనల్ అది నడుస్తుంది, నేషనల్ కోఆర్డినేషన్ నెట్వర్క్ ఉండబట్టే ఇప్పుడు చాలా కేసెస్ మేము ఏదన్నా దేవగారి నుంచి జాంతారా నుంచి తీసుకొస్తే వాళ్ళని దేశమంతా తిప్పుతాము, దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని ప్లేసులకి ఇన్ఫామ్ చేసి ఆ పోలీసుని మొబిలైజ్ చేసి వాళ్ళకు కూడా పీటీ వారెంట్లు వేసుకొని ఈ అక్యూజ్ అంతా తీసుకెళ్ళి దేశమంతా తిరిగేలాగా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ముందు ముందు ఇది కొంచెం బెటర్గా ఇంప్లిమెంట్గా అయ్యి కొంత కంట్రోల్ కావచ్చు. ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్లో రికవరీస్ అసలు ఎక్కువ ఉంటలేదు అని అంటారు, ఇంత ఎంతవరకు వాస్తవం, అసలు రికవరీ చేయడం సాధ్యమేనా సైబర్ క్రైమ్స్లో? ఇప్పుడు రికవరీస్ అంటే మన దొంగతనం జరిగింది, ఒక 20 తులాల గోల్డ్ పోయింది, 2 లక్షలు క్యాష్ పోయింది, మీరు ఎప్పుడన్నా క్యాష్ రికవరీ చేయడం చూసారా? చేయలేరు, ఎందుకంటే అది ఖర్చు పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఖర్చు పెట్టేసుకొని వాడుకున్న డబ్బుల్ని రికవరీ చేయడం అంటే కొంత కష్టతరమైన పని అది. కాబట్టి ఇక్కడ కూడా ఇంతే, ఏంటంటే అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి వాళ్ళు బ్యాంకులో నుంచి విత్డ్రా చేసుకుంటున్నారు, విత్డ్రా చేసుకున్న తర్వాత చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు, ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టి మనం రికవరీ చేయడం కష్టమవుతుంది. ఇప్పుడు ఈ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ వల్ల ఏంటంటే ఉపయోగం, ఫ్రాడ్స్టర్ అకౌంట్లో ఉన్న డబ్బుని ఫ్రీజ్ చేస్తున్నారు, ఫ్రీజ్ చేస్తున్నారు కాబట్టి ఫ్రాడ్స్టర్ విత్డ్రా కాకముందే మనం డబ్బులు ఆపగలుగుతున్నాం, అది రికవరీ చేసినట్లు. ఇప్పుడు మనం ఈ పోర్టల్ ద్వారా బ్యాంకుల్లో కనుక ఒక 50 లక్షలు ఆపేయాలంటే 50 లక్షలు రికవరీ చేసినట్లు లెక్క. అట్లా దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ వల్ల మనకి బాగా బెనిఫిట్ అవుతుంది, దాంట్లో చాలా డబ్బులు కూడా మనం సేవ్ చేయగలుగుతున్నాం. అంటే వేగంగా స్పందిస్తే ఇది అవకాశం ఉందంటారా? వేగంగా స్పందిస్తే చాలా చాలా వరకు న్యాయం జరిగే అవకాశం ఉంది. అంతేగాని క్రిమినల్ పట్టుకున్నా కూడా చాలా కేసులు ఏంటంటే మనం రికవరీ చేయడం అనేది కష్టమే. ఇంకా అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే క్రిమినల్స్ కేసు ఉంది అనే భయానికి ఏంటంటే డబ్బులు కట్టేస్తానికి రెడీ అవుతారు. ఒక క్రిమినల్ ఒక కేసులోనే ఉన్నవాళ్ళు అన్నాడు, 10 కేసులు లేడు అనుకున్న టైంలో ఏంటంటే మనం కనీసం విక్టీ అయినా బెనిఫిట్ అవుతాడని చెప్పేసి
విక్టిమ్స్ న్యాయం జరిగితే కనుక అవి కేసెస్ కాంప్రమైజ్ చేసి లోపాతులతో పుట్టించి విక్టిమ్కి డబ్బులు వచ్చే ఇది చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే విక్టిమ్ బెనిఫిట్ అవుతున్నాడు. కొన్ని రేర్ కేసుల్లో మాత్రం ఇట్లా చేయగలుగుతా అంటే అది కూడా ఒక రకమైన రికవరీనే కదా. అది అసలు ఇప్పుడు అసలు ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. మనం రోజు చూస్తా ఉన్నాం మామూలు సాధారణ పౌరుల దగ్గర నుంచి. ఒక ఈ మధ్య ఫార్మర్ కర్ణాటక డీజీపీ ఒకరు ఆయన ఈ మోసానికి గురయ్యాడు. అసలు ఈ సైబర్ క్రైమ్స్ ముందుగానే అడ్డుకోవడానికి మన దగ్గర యంత్రాంగం లేదా? దీనికి ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ని అడ్డుకునే ఇది ఉంటే ఫోన్ కాల్స్ రావు. ఫోన్ కాల్స్ రాకపోతే ఫోన్ వాడుకోవడం దీనికి ఇప్పుడు ఎవరు కూడా ఫోన్ వాడలేని పరిస్థితి. జాగ్రత్త తీసుకోవాల్సిందే కానీ అడ్డుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. ఇది ఎందుకంటే అడ్డుకోవాలి అంటే ఇంటర్నెట్ వాడకూడదు, సోషల్ మీడియా వాడకూడదు, అసలు ఫోనే వాడకూడదు. ఫోన్ లేని ప్రపంచం లేదు, ఫోన్ లేని జీవితం లేదు ఇప్పుడు. కాబట్టి మనము ముందుగా అడ్డుకోవటం అంటే ప్రికాషన్ తీసుకోవటమే అంతే తప్ప ప్రతి వాళ్ళు కూడా ఫోన్ వాడే ప్రతి వాళ్ళు సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన పెంచుకోవాలా, పెంచుకొని విక్టిమైజ్ కాకుండా జాగ్రత్త పడాలా. అంతేగాని అడ్డుకోవడం అంటే అదర్ మాకేదో టూల్స్ లేకపోతే ఇంకా వేరే హార్డ్వేర్ అడ్డుకునే హార్డ్వేర్లు ఏం లేవు. సుప్రసాద్ గారు, ఇప్పుడు మొత్తం అసలు సైబర్ క్రైమ్స్ నేరాలని పరిశోధన చేయటమే కాదు, ఇవి జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఉన్నాయి మరి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ పే వచ్చింది, ఇది ఈజీ ట్రాన్సాక్షన్, చాలా ఈజీ అనగానే అందరూ ధనాధనాధన డౌన్లోడ్ చేసేస్తారు. కానీ దాంట్లో ఏమి లోటుపాట్లు ఉన్నాయి అనేది ఎవరు అర్థం చేసుకోరు. చేసుకొని అది ఆ ట్రాన్సాక్షన్స్ బాగానే వాడుకుంటుంటారు. పేటిఎం ఉంది, పేటిఎం చాలా కన్వీనియంట్. ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్ది వాడకం చాలా పెరిగిపోయింది. వాడకం పెరిగిందే తప్ప అవగాహన ధరల. కాబట్టి ప్రతి యాప్ గురించి అవగాహన చేసుకోవడం అనేది, దాని గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది వాడుతున్నాం కాబట్టి దాంట్లో ఏమి లోటుపాట్లు ఉన్నాయి అనేది కూడా కనుక్కోవాలి. అసలు ఈ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఉదాహరణకు గూగుల్ పే వాళ్ళదా, లేకపోతే ఇక్కడ పోలీస్ యంత్రాంగందా, ఈ రెండూ కాకుండా ప్రభుత్వందా? అసలు ఈ అవేర్నెస్ ఎవరు కల్పించాలా? ఇది అందరూ ప్రజలందరి బాధ్యత. ఎవరైతే సైబర్ ఇది ఫీల్డ్లో ఉన్నారో, ఇంటర్నెట్ వాడుతున్నారో, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇంటర్నెట్ ద్వారా చేస్తున్నారో, సోషల్ మీడియా వాడుతున్నారో, వాటి గురించి అవగాహన చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది. అట్లాగే ఫ్రాడ్స్ అవుతున్నాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఎలాగో బాధ్యత తీసుకుంటుంది. సో అట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు అంటే పబ్లిక్ తో ఇంటరాక్షన్ కార్యక్రమాలు? పబ్లిక్ తో ఇంటరాక్షన్ కార్యక్రమాలు అంటే మేము ఇప్పటివరకు దాదాపు ఒక 10 లక్షల వరకు పాంప్లెట్లు పంచిపెట్టినాం. ప్రతి ఫ్రాడ్ గురించి వివరిస్తూ పాంప్లెట్స్ తయారు చేసినాం, అవి పంచిపెట్టినాము. తర్వాత ఒక 15 వీడియోస్, షార్ట్ ఫిల్మ్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ తయారు చేసినాం, అవి మా యూట్యూబ్లో పెట్టినాము, చాలా వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేసినాము. అలాగే సినిమా హాల్స్లో కూడా ఇంతకుముందు మనకు ఇంటర్వెల్ టైంలో ఇవి డిస్ప్లే చేయడం కూడా జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రెగ్యులర్గా మనకు జరిగే ఫ్రాడ్స్ ప్రతిదీ కూడా, మేజర్ ఫ్రాడ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అయినా కూడా పబ్లిక్ ఏంటంటే ఇవి బాగా మాకు సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు తప్ప, అంటే అందరూ కాదు, జస్ట్ మనకేంటంటే ఇప్పుడు విక్టిమ్స్ పర్సంటేజ్ తీసుకుంటే 0.0001 ఉంటుంది మన జనాభాలో. ఆ 0.0001 కూడా మనకు ఉండకూడదు అనే తాపత్రయం మాది. ఎవరో కూడా విక్టిమైజ్ కాకూడదు అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళకి రీచ్ కావడం లేదు. ఇంకోటి ఏంటంటే దీంట్లో చదువులేని వాళ్ళు మోసపోయినారు అంటే అది ఓకే, కానీ బాగా చదువుకున్న వాళ్ళు, కొంతమంది బ్యాంక్ మేనేజర్స్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళంతా గురి రావడం విచారకరం. సో అంటే మనకు ఇప్పుడు వాడుతున్న డివైస్ అన్నిటిని కూడా అవగాహన కలిగించుకోవడం ద్వారా మనం
ఈ ఫ్రాడ్స్ నుంచి దూరంగా ఉండొచ్చు, ఈ మోసాల నుంచి దూరంగా ఉండొచ్చు అంటారా? డివైసెస్ అంటే ఇప్పుడు టెక్నాలజీ, డివైస్ ఏం చేయలేదు. డివైస్ మీద అవగాహన కంటే మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడిని ఎలా వాడాలి, ఏమేమి లింకులు ఫ్లిక్ చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, చేసే ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, డివైస్ మీద యాంటీవైరస్ వేయాలా లేదా, అలాగే ఫోన్పే వాడుతున్నాం, గూగుల్ పే వాడుతున్నాం, దీంట్లో ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నారు, ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏంటంటే, మీరు ఒక యాడ్ పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక ఫ్లాట్ ఉంది, బంజారీలో ఒక ఫ్లాట్ ఉంది, అది రెంట్ పర్పస్ నేను ఒక వైల్డ్లైఫ్లో యాడ్ పెడతా, 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఇన్ బంజారీ హిల్స్ ఫర్ రెంట్ అని, ఏదో 25,000 రెంట్ పెట్టా. ఒకడు కాల్ చేస్తాడు, కాల్ చేసి మీ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది, నేను ఆర్మీలో పనిచేస్తున్నా, నాకు ఇప్పుడే ఉదయపూర్ నుంచి మీ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది, షార్ట్ టైంలో నేను అక్కడికి వస్తున్నా, ఈ ఫ్లాట్ ఎవరికి వద్దు, నాకు బాగా నచ్చేసింది, నేను మీకు అడ్వాన్స్ పంపిస్తున్నాను, ఒక క్యూఆర్ కోడ్ పంపుతున్నాడు. క్యూఆర్ కోడ్ పంపి అది స్కాన్ చేయండి మీకు డబ్బులు వస్తాయి అంటాడు. వీళ్ళు స్కాన్ చేస్తారు, స్కాన్ చేస్తే ఒక 25,000 వీళ్ళ వెళ్ళిపోతాయి. వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ కాల్ చేస్తారు, నువ్వు డబ్బులు వస్తాయి అన్నావు, నా డబ్బులు పోయినాయి ఏంటి అంటే, ఇది టెక్నికల్ ఎర్రర్ జరిగింది, నేను మళ్ళీ ఆ 25 ఈ 25 కలిపి 50,000 పంపిస్తున్నా అంటాడు, స్కాన్ చేయను అంటాడు. 50,000 స్కాన్ చేస్తే 50,000 వెళ్ళిపోతాయి. వీళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారు, మళ్ళీ డబ్బులు పోయినాయి అని, లేదు లేదు అది డబ్బులు పోలేదు, స్ట్రక్ అని మళ్ళీ రిటర్న్ వస్తున్నది, ఇప్పుడు ఇంకో కోడ్ పంపుతున్నా అది స్కాన్ చేయండి. ఇలా ఒక్కసారి స్కాన్ చేస్తే డబ్బులు పోయినాయి, రెండోసారి డబ్బులు పోయినాయి, 5-6 సార్లు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇదే స్కాన్ చేసి మళ్ళీ స్కాన్ చేసినప్పుడు ప్రొసీడ్ టు పే అని ఆప్షన్ వస్తుంది, కొట్టేస్తున్నారు, అది క్లిక్ చేస్తున్నారు. ప్రొసీడ్ టు పే అంటే మనం వేరే వాళ్ళకి డబ్బులు కడుతున్నాము అని. ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఒక గుడ్డి గుర్తు, స్కానింగ్ అనేది పేమెంట్స్ చేయటానికి మాత్రమే, క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది మనం డబ్బులు రిసీవ్ చేసుకుంటానికి కాదు. డబ్బులు రిసీవ్ చేసుకోవాలంటే ఏ స్కానింగ్ అవసరంలే, వేరే వాడు మన అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చి పడితే మనకు మెసేజ్ వస్తుంది, యువర్ అకౌంట్ ఈజ్ డెబిట్ క్రెడిటెడ్ విత్ ఎన్ అమౌంట్ ఆఫ్ సో అండ్ సో రూపీస్ ఫ్రమ్ అని, వాడు పెండింగ్ వాడి పేరు లేకపోతే వాడి అకౌంట్ నెంబరు వాడి బ్యాంక్ ఇదో వస్తుంది. అంతే తప్ప మనం డబ్బులు రిసీవ్ చేసుకుంటానికి ఏ కోడ్ స్కాన్ చేయాల్సిన పనిలే. బ్లంట్గా ఒక్కటే గుర్తు, క్యూఆర్ కోడ్ అనేది ఫర్ మేకింగ్ పేమెంట్స్. ఇది తెలియకుండా ఫోన్పేలో వాడేస్తున్నారు, గూగుల్ పేలో వాడేస్తున్నారు. వచ్చిన తర్వాత కనీసం ఆ ఫస్ట్ టైంలో వచ్చిన ప్రొసీడ్ టు పే ఆప్షన్ చూసైనా ఆగితే బాగుంటుంది. అది కూడా క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు పే ఆప్షన్ కూడా పట్టించుకోకుండా క్లిక్ చేసి డబ్బులు పోయినాయి అని వస్తున్నారు. కాబట్టి ఇటువంటిది ల్యాక్ ఆఫ్ నాలెడ్జే కదా. ఓకే, అంటే ఇప్పుడు ఓఎల్ఎక్స్ లో యాడ్స్ మనం పెట్టడం అనేది ఇయాల ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోయింది. అంటే ఓఎల్ఎక్స్ లో మనం ఫోన్ల ద్వారా గానీ మనీ పేమెంట్ ద్వారా గానీ ఎప్పుడైనా క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేయాలి? అసలు స్కాన్ చేయకూడదు. అంటే తీసుకుంటే మాన్యువల్ గా మనీ తీసుకోవాలా, లేకపోతే అకౌంట్ నెంబర్ ఇస్తే? ఇప్పుడు మన గూగుల్ పే నంబర్ ఉంది, ఫోన్ పే నంబర్ ఉంది, ఫోన్ పే నంబర్ వాడికి ఇచ్చేస్తే వాడు పంపితే వచ్చి పడిపోతే మనకు మెసేజ్ వస్తుంది. ఫోన్ పే గూగుల్ పే ఏంటి, అవి పేమెంట్ మీడియంస్ అయినా కూడా లింక్ టు ఒక అకౌంట్. గూగుల్ పే అనేది అమౌంట్ తీసుకొని గూగుల్ పే పెట్టుకోదు, గూగుల్ పేకి అది పేమెంట్ అగ్రిగేటర్, అది పేమెంట్ గేట్వే, దాంట్లోకి వచ్చి దాని నుంచి మన అకౌంట్కి పోతాయి డబ్బులు. అంతేగాని గూగుల్ పే వేసుకోదు. కాబట్టి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ అకౌంట్ లింక్ లేకుండా ఉండవు, కంపల్సరీ ఒక అకౌంట్కి లింక్ ఉంటుంది. మీ అకౌంట్లో వచ్చి డబ్బులు పడిపోతాయి గూగుల్ పే, మన గూగుల్ పే నంబర్ కనుక డబ్బులు పంపితే 1 లాక్ వరకు లిమిట్ ఉంటుంది దాంట్లో. 1 లాక్ వరకు మనకి గూగుల్ పే నంబర్ ద్వారా డబ్బులు పంపితే వచ్చి మన అకౌంట్లో పడతాయి. పడిన వెంటనే మనకు మెసేజ్ వస్తుంది, యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ విత్ సో అండ్ సో అమౌంట్ అని. అంతేగాని మనం ఏం చేయాల్సిన పని లేదు. ఈ స్కానింగ్లు ఏమో చేస్తే కనుక మన డబ్బులు పోతాయి తప్ప మనకు డబ్బులు రావు. మొన్న మనకేంటంటే, ఒక లేడీ ఒక టిఫిన్ సెంటర్ నడుపుతుంది, ఆమె టిఫిన్ సెంటర్ ప్రాపగేట్ అవడం కోసం ఏం చేసిందంటే గూగుల్లో యాడ్ పెట్టుకుంది, పలానా టిఫిన్ సెంటర్ అని.
అంటే చాలా మంది అందరూ ఆ యాడ్ చూసి ఆర్డర్ ఇస్తుంటారు, ఆన్లైన్ ఆర్డర్ కూడా సప్లై చేస్తుంది. అయితే వీడు ఒక ఫ్రాడ్స్టర్ కాల్ చేసినాడు, కాల్ చేసి నేను మిలిటరీ లంగర్ హౌస్ మిలిటరీ ఏరియా నుంచి కాల్ చేస్తున్నా, మాకు ఏదో 5,000 మందికి టిఫిన్ కావాలా, ఎంత అయితే అంటే ఈమె ఏదో చెప్పింది ఓ 55,000 అండి, నేను డబ్బులు పంపించేస్తానని చెప్పి క్యూఆర్ కోడ్లు పంపించినాడు. ఇవి నిజమే, డబ్బులు వచ్చేస్తేనే మనం టిఫిన్లు తయారు చేయాలా, ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది అని సంతోషంగా తప్పన స్కాన్ చేసేసింది, 55,000 పోయినాయి. పోయిన తర్వాత అప్పుడు చూసుకొని సార్ నా డబ్బులు పోయినాయి అంట మన దగ్గర వచ్చి కంప్లైంట్ చేసింది. కాబట్టి ఇట్లా టిఫిన్ సెంటర్లు, అలాగే మొన్న ఒక కంప్లైంట్ ఏంటంటే ఐరన్ షాప్, వాళ్ళు ఐరన్ ట్రేడర్స్ హార్డ్వేర్ షాప్ అన్నమాట, వాళ్ళ దాంట్లో వీళ్ళు యాడ్ కోసం పెట్టుకున్నారు గూగుల్లో ఫలానా హార్డ్వేర్ షాప్ అని పెడితే దీంట్లో నా అందులోనే నంబర్లు అవి ఫర్నిష్ చేస్తారు కాబట్టి దానికి కాల్ చేశాడు ఫ్రాడ్స్టర్. కాల్ చేసి నాకు కొన్ని ఐటమ్స్ కావాలా అని చెప్పి కొటేషన్ అడిగినాడు. వీళ్ళు కొటేషన్ పంపించినారు, కొటేషన్ పంపిస్తే ఈ కొటేషన్ నాకు నచ్చింది, నేను ఆర్మీలో పనిచేస్తున్నా ఇప్పుడు రాలేను, మీరు అవన్నీ కట్టి పెట్టండి, నేను అడ్వాన్స్ డబ్బులు పంపించేస్తున్నా, రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటా అని చెప్పేసి క్యూఆర్ కోడ్ పంపించాడు. వీళ్ళు స్కాన్ చేయగానే వీళ్ళు డబ్బులు వెళ్ళిపోయినాయి. వచ్చి కంప్లైంట్ వాళ్ళు ఒకసారి కాదు 6 సార్లు స్కాన్ చేసినారు. ఇలా మల్టిపుల్ టైమ్స్ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి డబ్బులు బాగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యూఆర్ కోడ్ ఎప్పుడు కూడా మనం స్కాన్ చేయకూడదు. అలాగే ఈ లింక్స్ కూడా, యూపీఐ లింక్ ఎలా ఉంటుందంటే అది ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్, కొన్ని 1, 2, 3, 5, 6, K, 2, 3 అలా నంబర్స్ ఆల్ఫాబెట్స్ కలిసి ఉంటాయి. అలా మీకు కోడ్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా యూపీఐ యాక్టివేషన్ కోడ్. ఆ యూపీఐ యాక్టివేషన్ కోడ్ను మనం ఫార్వర్డ్ చేసినామంటే మన అకౌంట్ వేరే వాళ్ళ ఫోన్లో యాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి అటువంటి ఎప్పుడు కూడా ఫార్వర్డ్ చేయకూడదు. అంటే యూపీఐ నుంచి వచ్చిన యాక్టివేషన్ కోడ్లు ఏవి కూడా మనం ఇతరులకు షేర్ చేయాలి ఫార్వర్డ్. చాలా డేంజరస్. అంటే మీరు కావాలంటే నేరుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే అసలు ఆ కోడ్ ఏంటి కనుక్కోవాలి ముందు. లేదు, వాడు ఒక నంబర్ ఇస్తాడు, ఆ నంబర్ కాల్ చేసి అడగాలి ఇది ఏం నంబర్ అని. బ్యాంక్ నంబర్లు కాబట్టి పెద్ద రెస్పాన్స్ రావు. అదంతా ఏంటంటే ఇటువంటి యూపీఐ యాక్టివేషన్ కోడ్ కు వాడే నంబర్ కాబట్టి రెస్పాన్స్ ఎవరయ్యి, కాబట్టి మనకు తెలిసిపోద్ది. వీడు ఏజెంట్ అని చెప్తాడు మనకి, డిటిడిసి ఏజెంట్ అని చెప్తాడు. ఫోన్ చేసినప్పుడు డిటిడిసి ఏజెంట్ అయితే మాట్లాడాలి కదా, మాట్లాడరు. కాబట్టి ఈ కోడ్లు ఎప్పుడు కూడా ఫార్వర్డ్ చేయకూడదు. అంటే మొత్తం సైబర్ క్రైమ్స్ లో ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారానే ఈ ఫ్రాడ్స్ కి అట్లాగే ఈ అబ్యూజింగ్ కి దూరంగా ఉండొచ్చు అని మీరంటారా? 100% మనం జాగ్రత్తగా ఉంటే 1% కూడా మనం సైబర్ విక్టిమ్స్ కాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కేవలం కొంచెం అవగాహన, దీనికి ఏదో పెద్ద ఎక్కువ టైం వేస్ట్ చేసి కోర్సులు చేయాల్సిన పని లేదు. ఒక గంట సేపు మన టైం కేటాయిస్తే లైఫ్ లాంగ్ సైబర్ సేఫ్గా ఉండొచ్చు. ఓకే ప్రసాద్ గారు, సైబర్ క్రైమ్స్ గురించి మాతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే.